తీసుకెళ్తున్నావురా? అరే మామ, నా పిల్లరా, ఇన్ని రోజులు ఎక్కడుందిరా, ఇది బాగా నచ్చేసిందిరా, దాని అడ్రస్ కనుక్కుందాంపా. అడ్రస్ దొరికింది కదా, పోదాంపా. పోదాంపా, రోజేం పని, ఎక్కడ అడ్డా. అరే అమ్మాయిలకి ఏం నచ్చిందిరా? ఏమోరా, దాన్ని చూడంగానే నచ్చింది. అంతే అంటావా? అరే అత్తాందిరా. అరే చిన్న రారా. నువ్వు రారా, ఆమె ఇవ్వాలరా. అవి మా అక్క సోని. మీ సొంత అక్కనా? మా సొంత అక్క. నీకెందుకు బామ్మారుది? ముద్ద వస్తున్నావురా, చెవరా. ఆయన ఏమరా, నేను ఎందుకు పిలిచిండు? నువ్వు ఎవరో అడిగిండు, ముద్దు పెట్టిండు. మరి నీకెందుకు ముద్దు పెట్టిండు? నువ్వు మంచి నాన్న, నాకు ముద్దు పెట్టిండు. రై, అక్కడ నీ పోరి నీకోసం ఎదురు చూస్తుందిరా, నీకోసం అడే తిరుగుతుందిరా. నాకు తెలుసురా, అది నా కోసం పుట్టింది. రేపు ఎట్లా చేసి దాన్ని ప్రపోజ్ చేస్తా చూడు. మరి దావా చేదురా. మరి ఇస్తా పారా. నా మనసు ఖాళీగా ఉంది, నా గుండెలకు గుడిగాడదాం అనుకుంటాను. ఏంటి? నా గుడిలో నేను దేవుడి లెక్క పూజిద్దాం అనుకుంటాను. నువ్వేం చెప్తున్నావు నాకు అసలు ఏం అర్థమవుతలేదు. నీకు ఇంత క్లియర్ అయిపోయిన అర్థమవుతలేదా? లేదు. ఐ లవ్ యూ. ఓయ్, ఏం చెప్పకుండా పోతాను. ఏంది మాట్లాడు. హలో. ఓయ్, ఎక్కడున్నావు? నువ్వు ఫ్రెండ్ అంతా బయట ఉన్నా. నీతో మాట్లాడుతుంటే ఎందుకు బాగా హ్యాపీగా ఉంది. అవునా? మరి నేను చెప్పిన దానికి ఏం చెప్పకుండా పోయినావు కదా. నీ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు కదా, చెప్పడానికి భయమైంది. నెక్స్ట్ మనం మీట్ అవుతాం కదా, అప్పుడు నీ కళ్ళల్లోకి చూస్తూ చెప్తా. ఎప్పుడో ఎందుకు, ఈరోజు కలుద్దాం, బయటికి రా. సరే, 10 నిమిషాల్లో నీ ముందు ఉంటా. సరే ఓకేరా, నాకు పని ఉంది, బయటికి రా. ఏదో చెప్తా అన్నా. I love you.
అమ్మ ఇప్పుడే నా దగ్గరికి వస్తుంది, నాకేం చెప్తుందో వింటా. ఓకే సో నేను తర్వాత చేస్తాను, బై రా మామ. హాయ్. హాయ్. మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇలా ఇంతమంది ప్రపోజ్ చేస్తాం. నువ్వా? అవును నేనే. వీనికి ప్రపోజ్ చేసినావు కదా, వీడు నా ఫ్రెండే. నాకంటే ముందు వీనికి ప్రపోజ్ చేసినావు కదా, వీడు నా ఫ్రెండే. ఎంతమంది మోసం చేస్తావు? నేను ఎవరిని మోసం చేయలేదు. మీరే నా దగ్గర ఏదో ఆశించి నా వెనకాల పడుతున్నారు. సిగ్గుండాలి కొంచెమా నా ఇట్లా మాట్లాడడానికి. చూడు, ఒక వేశ్య తన కడుపు నింపుకోవడానికి మాత్రమే ఇష్టం లేకుండా పని చేస్తుంది, కానీ మీలాంటి కొందరు అమ్మాయిలు మాలాంటి అబ్బాయిల జీవితాలు నాశనం చేయడానికి పని చేస్తారు. మీలాంటి వాళ్ళకు అంత సరదా ఉంటే మీ పేరెంట్స్ చెప్పి పెళ్ళేమని చెప్పండి, అంతేగాని మాలాంటి అబ్బాయిల జీవితాలను నాశనం చేయకండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవ్వ నన్ను ఒక్కనే లవ్ అయ్యి పరపోదాం. మనం ప్రేమించే వాళ్ళకంటే మనని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం చాలా మంచిది. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు.